ఈనాటి ధ్యానాంశము సిలువ, క్రాస్. సిలువ వేయబడుట, క్రూసిఫిక్షన్. సిలువను గురించి బైబిల్ గ్రంథంలో ఎంతో వివరముగా వివరించి వర్ణించిన దేవుని సేవకుడు, దైవజనుడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఏ అంశం మీదైనా మనం మాట్లాడాలి అంటే ఒక వ్యక్తిని గురించి మనము చెప్పాలి అంటే అనుభవ జ్ఞానము చాలా అవసరం. అపోస్తలుడైనటువంటి పౌలు సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగూ చేయగలుగుతున్నాడు అంటే పౌలునకు సిలువను గుర్చిన అనుభవ జ్ఞానము ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాగూ చెప్తూ ఉన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచూ ఉన్నాము. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని పౌలు చెప్తూ ఉన్నాడు. భూలోకంలో మనం చూసినట్లయితే, మానవ జ్ఞానంతో ఆలోచించినట్లయితే అనేకమైనటువంటి సమస్యలున్నాయి, అనేకమైనటువంటి అవసరతలున్నాయి, అనేకమైనటువంటి వ్యాపకాలున్నాయి, అనేకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. భూలోకము ఎంతో మనోహరముగా దేవాది దేవుడు సృష్టించాడు. అంతకంటే మనోహరంగా దేవుడు కుటుంబ వ్యవస్థను సృష్టించాడు. భార్య, భర్త, వారిరువురి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వారి యొక్క ప్రేమ యొక్క ఫలము అయినటువంటి బిడ్డలు. ఈ కుటుంబాన్ని దేవుడు పరలోకములో ఉన్నటువంటి దేవుని కుటుంబానికి సాదృశ్యముగా భూలోకంలో కుటుంబ వ్యవస్థని ప్రభువు ఏర్పరిచారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి కుటుంబమే ఇంత ఆనందము, సంతోషము, ఐక్యత, ప్రేమ, మాధుర్యము కలిగి ఉంటే మానవులందరూ కూడా ఒకనొక దినమున తమ స్థిర నివాసానికి దేవుడు తమ కొరకు ఏర్పరిచినటువంటి ఆ పరలోక స్వాస్థ్యములోనికి వెళ్ళనై ఉన్నారు. మరి ఆ పరలోకమైనటువంటి ఆ గృహము, ఆ భవంతులు, ఆ స్వాస్థ్యము మన దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి మన సృష్టికర్త, మన నిర్మాణకుడు అయినటువంటి దేవుడు మన కొరకు పరలోకములో సిద్ధపరిచినటువంటి ఆ కుటుంబము. మరి ఇంకెంత ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఐక్యత, సంతోషము, నిత్య జీవము, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదము ఫలభరితముగా ఉంటుంది. దేవుడు పరలోకములో మానవుల కొరకు ఏర్పరిచినటువంటి ఆ నిత్య జీవము, వధింపబడినటువంటి గొర్రెపిల్ల సింహాసనాసీనుడిగా ఉన్నటువంటి పునాదులు గల ఆ పట్టణము, దేవుడు తానే శిల్పియు నిర్మాణకుడు అయినటువంటి ఆ పరలోక పట్టణము ఇంకెంత మనోహరముగా ఉంటుంది మనము ఆలోచించగలమా? భూలోకంలో మనం చూసినట్లయితే మనకు కన్నులు ఉన్నావు కాబట్టి ఆకాశము, చక్కని పచ్చని వృక్షములు, చక్కగా ఎగురుతున్నటువంటి పక్షులు, చిన్ని చిన్ని బిడ్డలు, వారు మాట్లాడే ఎంతో ముద్దైనటువంటి మాటలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత,
ఇవన్నీ భూలోకంలో దేవుడు మానవుల్ని ప్రేమించి మానవులకి ఇచ్చినవే కదా. మానవుని యొక్క భూలోక ప్రయాణము పరిమితమై ఉన్నది, 70 సంవత్సరములు లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవనమును సంతోషముగా భార్యాబిడ్డలతో కుటుంబ సభ్యులతో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించి మన గమ్యము డెస్టినేషన్ అయినటువంటి పరలోకం చేరుకోనాలి. ఆ పరలోకము చేరుకోనాలి అంటే అక్కడికి వెళ్ళడానికి మార్గం తెలియాలి కదా. దేవుని కృపను బట్టి నేను కెమిస్ట్గా సైంటిస్ట్గా జ్ఞానం కలిగి ఉండడానికి ప్రభు కృపనిచ్చారు. గత 7 సంవత్సరాలు అంటే 2010 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు వాగ్దాన భూమైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్గా, తదుపరి 2016 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు 1 సంవత్సరం పాటు కొరియా దేశంలో విజిటింగ్ సైంటిస్ట్గా రీసెర్చ్ చేయడానికి వినూత్నమైనటువంటి మానవులకు ఉపయోగపడే వనరులను కనుగొనడానికి యేసుక్రీస్తు ప్రభు వారు నాకు కృపనిచ్చారు. 2010 సంవత్సరంలో ఐఐటీలో పిహెచ్డి డిగ్రీ పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సహాయం కొరకు నడిపింపు కొరకు ఎదురుచూచి ఆయన పాదముల దగ్గర ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు నా ఆశ తృప్తిపరిచి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశము చూసినట్లయితే ఎంతో సమాధానము పీస్తో నింపబడినటువంటి స్థలము. ఇజ్రాయెల్ దేశంలో ఎటు చూచినా చక్కని ఉద్యానవనాలు, ప్రతి ఉద్యానవనంలో ఒలీవ చెట్లు, ఆ వాగ్దాన భూమిని గురించి వర్ణించుటకు మాటలు సరిపోవు. ఎంతో మనోహరమైనటువంటి దేశము ఇజ్రాయెల్ దేశమును గురించి మనము వింటూ ఉన్నాం. అలాగనే కొరియా దేశమును గురించి కూడా నేను విన్నాను. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ దేశంలో నన్ను 1 సంవత్సర కాలం ఉంచారు. ఎంతో సుందరమైనటువంటి దేశము, ఎంతో చక్కని వృక్షములు, మంచి వాతావరణము కలిగినటువంటి దేశము. భూలోకంలో మనం వివిధ దేశాల గురించి వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా భూలోక రాజ్యములు. దేవుడు మానవుల కొరకు ఇచ్చినటువంటి ఈ భూలోకము ఇంత మనోహరంగా ఇంత సుందరంగా ఉంటే దేవుడు తాను నివసించు స్థలములో తాను ప్రేమించినటువంటి మానవులను తీసుకుని వెళ్ళే ఆ పరలోకం ఇంకెంత సుందరంగా ఉంటుంది? దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఇప్పుడు గత 1 మాసములుగా దేవుని పాదముల చెంత కనిపెట్టి ప్రార్థన చేసి ఉద్యోగం కొరకు దేవుని అడిగినప్పుడు చైనాలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా మనసు ఎట్లా ఉంటుంది? కొన్ని దినాల్లో నేను చైనాకు వెళ్తాను అని ఆలోచిస్తూ ఉంటాను. చైనా దేశం ఎలా ఉంటుందో, చైనాలో నేను పనిచేయబోయే ఆ ల్యాబొరేటరీ ఎట్లా ఉంటుందో, అక్కడ ప్రొఫెసర్ గారు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందో, అక్కడ ఒక గృహము నా కొరకు అవసరమై ఉన్నదే, గృహాన్ని సిద్ధపరచుకోనాలే, ప్రయాణం కొరకు కావలసినటువంటి వనరులు సిద్ధపరచుకోనాలే అన్న ఆలోచన కలిగి ఉంటాను. చైనాలో నాకు ఇవ్వబడినటువంటి సమయము
రెండు సంవత్సరములు, అంటే 730 దినములు. చూడండి, స్వల్పకాలమైనటువంటి ఈ 230 దినముల కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉంటున్నాను, సిద్ధపడి ఉంటున్నాను, ఆ దేశం కొరకు ఆశ కలిగి ఉంటున్నాను. ఈ భూలోక రాజ్యములన్నింటికంటే స్థిరమైనది, శాశ్వతమైనది, అదృశ్యమైనది, ఉన్నది, ఎన్నటన్నటికి మార్పు లేనిది దేవుడు నివసించు ఆ పరలోక పట్టణము. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, వి ప్రీచ్ ఎర్త్ అండ్ ఇట్ హిట్స్ ఇన్హెరిటెన్స్, వి ప్రీచ్ అబౌట్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పుటలేదు. ఈ భూలోకమును గురించి, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములను గురించి, భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులను గురించి మాట్లాడేటకు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తగినవాడు, ఎంతైనా జ్ఞానం కలగవాడు, ఎంతో పండితుడు. గమాలీయుల పాదముల చెంత విద్యను అభ్యసించిన పండితుడు, సర్వశాస్త్ర పారంగతుడు, హెబ్రీయుడు, యూదుడు, ఇజ్రాయేలుడు, ఇంకనో అనేకమైనటువంటి ఆధిక్యతలు ఉన్నవి. కానీ పౌలు భక్తుడు ఇలాగ చెప్తున్నాడు, నాకు ఏవి ఘనతను తీసుకుని వస్తాయో, ఈ లోకంలో మనుష్యులు ఎదుట ఏవి నాకు ఖ్యాతిని మెప్పును కలుగజేస్తాయో, వాటన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామము నిమిత్తము నేను పెంటగా ఎంచుకొనిచ్చు ఉన్నాను. దేవుని ముందు, దేవుని యొక్క రాజ్యం ముందు, ఈ లోక రాజ్యములు వాటి యొక్క మహిమ పెంట కుప్పతో సమానము అని ఒక్క మాటలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాడు అంటే, పరలోకమును గురించి నేను చూడకుండా మాట్లాడుతున్నాను, పౌలు చూచి మాట్లాడుతున్నాడు. అది వ్యత్యాసం. పౌలు మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేను, ఎందుకంటే పరలోకము నేను చూడలేదు కదా, నేను పరలోకమునికి ఎక్కి పోలేదు కదా. కానీ ఆ పరలోకంలో ఉన్నటువంటి గొర్రెపిల్లను నేను అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నాను. అనుదినము నాతో ఉన్నటువంటి ఆ లోక పాపములను మోసుకుని పోవచ్చున్న ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసయ్యను నేను కలిగి ఉన్నాను. యేసయ్యను గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉన్నాను. అనుదినము వాక్యములో యేసయ్యను చూస్తూ ఉన్నాను. ఆయన పరలోకములో నా కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళి ఉన్నాను. ఆ స్థలము నాతో కూడా, నీవు కూడా ఉండునట్లు సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకుని వెళతాను అని ప్రభువు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కోసం నేను కనిపెడుతూ ఉన్నాను. పౌలు భక్తుడైతే శరీరధారిగా ఉన్నప్పుడే మూడవ ఆకాశమునకు తీసుకుని వెళ్ళబడినాడు. పరలోకంలో ఆ అతి పరిశుద్ధ స్థలములో సర్వోన్నతుడైనటువంటి దేవుని సింహాసనము, దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన ఆయన అద్వితీయ కుమారుడు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును పరలోకంలో వేవేల దూత గణముల చేత నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సన్నతించబడుచున్నటువంటి సర్వసృష్టికర్తను, ఆయన నోటి నుండి వచ్చు జీవవాక్కులను అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు విని ఉన్నాడు. ఆ మాటలను గురించి ఏ మనుష్యుడునో పలుక కూడదు, పలుక జాలడు, ఆ మాటలకు ముద్రవేయము అని దేవుని చేత చెప్పబడిన వాడై, దేవుని నోటి నుండి పౌలు భక్తుడు పరలోకంలో విన్నటువంటి ఆ మాటలను బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో వ్రాయలేదు. అట్టి అనుభవ జ్ఞానము, అట్టి ఆధిక్యత కలిగినటువంటి పౌలు ఇలాగ చెప్తున్నాడు, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ భూలోకంలో ప్రకటించుటకు అనేకమైన విషయాలు ఉన్నాయి. సైన్స్ను గురించి ప్రకటించవచ్చు, టెక్నాలజీని గురించి ప్రకటించవచ్చు, మెడికల్ నాలెడ్జ్ని గురించి ప్రకటించవచ్చు, శాస్త్ర వైద్యానిక అభివృద్ధులను గురించి మాట్లాడవచ్చును.
ఇవన్నీ కూడా మానవ మనుగడకు అవసరమే. ఇవన్నీటిని గురించి మాట్లాడుటకు పౌలునకు ఆధిక్యత ఉన్నది, అధికారం ఉన్నది, జ్ఞానం ఉన్నది. కానీ పౌలు సిలువను గురించి ప్రకటించుటకు ఎందుకు ఎంచుకున్నాడు? వై పాల్ చూస్ టు ప్రీచ్ క్రైస్ట్ ద క్రూసిఫైడ్? ఎందుకంటే అవసరమైనది ఒకటే, అదే యేసు, సిలువ వేయబడిన యేసు. నిరంతరము నిత్యము మానవుడు ఉండవలసినటువంటి చోటు, మానవులకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్యము పరలోకము. ఆ పరలోకమునకు వెళ్ళాలి అంటే అవసరమైనది యేసును గూర్చి, సిలువ వేయబడినటువంటి యేసును గూర్చిన అనుభవ జ్ఞానము. యేసును కలిగిన వారే, సిలువ వేయబడినటువంటి యేసును గూర్చినటువంటి వార్తను అంగీకరించిన వారే పరలోకమునకు వెళ్ళగలరు. ఇదే నూతన నిబంధన, ఇదే దేవుని కట్టడ, ఇదే దేవుని చిత్తము మానవుల పట్ల, ఇదే దేవుని రక్షణ ప్రణాళిక మానవుల పట్ల. జెఫన్యా ప్రవక్త ఇలాగ చెప్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, గాలికి పొట్టు ఎగిరిపోవునట్లు సమయము గతించిపోతూ ఉన్నది. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, గాలికి పొట్టు ఎగిరినట్లు సమయము గతించిపోతూ ఉన్నది అని జెఫన్యా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మన ఆయుష్కాలము ఎంతో త్వరగా, మన భూమి మీద సమయము ఎంతో త్వరగా గతించిపోతున్నది. నేను బాలుడనై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. సమయం ఎంత వేగముగా గతించిపోయినదో అనుభవపూర్వకంగా చూసి ఉన్నాను. ఈ వేగముగా గతించిపోయినటువంటి సమయంలో ఆదియు అంతము మొదటివాడు కడపటివాడు ఆల్ఫయు ఒమేగా మార్పు లేనటువంటి దేవుడు అయిన యేసయ్యను గత 38 సంవత్సరాలు నేను కలిగి ఉన్నాను. ఆయన నా చేయి పట్టుకుని తన అడుగుజాడల్లో ఈ 38 సంవత్సరాలు నన్ను నడిపిస్తూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభు నన్ను ఎక్కించిన వానిగా ఉన్నాడు. ఇంకనూ నా ఆయుష్కాలము ఎంతో నాకు తెలియదు. ఈ భూలోకంలో నా దినములు గతించిన తరువాత నా నిత్య గృహమైనటువంటి పరలోకంలో నేనుంటాను. ఆ మనోహరమైనటువంటి స్థలములలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి, ఆ సిలువేయబడినటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి, సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు అను శరీరమును తెర ద్వారా నేను ఆ నిత్య జీవములోనికి ఏడ్పు, కన్నీరు, దుఃఖము, అవమానము, బాధ, మరణము, నాశనము, శ్రమ, కన్నీరు, వేదన, వ్యాధి, అవమానము లేనటువంటి ఆ దేవుని గృహములోనికి, దేవుని కుటుంబంలోనికి, విశ్వాసుల సముదాయంలోనికి నేను కూడా చేర్చబడతాను యోగ్యుడైన యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా అన్న నమ్మిక నేను కలిగి ఉన్నాను. అందుకనే దావీదు భక్తుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు, మా దినముల పరిమాణము లెక్కించుట మాకు నేర్పించుము. మనము ఈ లోకంలో ఇన్ని దినములు జీవిస్తాము అన్న గ్యారంటీ లేదు. ఒక పరికరమును మనం కొన్నట్లయితే దానికి వారంటీ ఇస్తారు, ఈ వస్తువు ఇన్ని దినాలు చక్కగా పనిచేస్తుంది, ఒకవేళ పని చేయకపోయినట్లయితే మేము దాన్ని ఉచితంగా బాగు చేస్తాము అన్న వారంటీ ఉంటుంది. కానీ మనుష్యునికి అట్టి వారంటీ లేదు. మన దినముల పరిమాణము దేవుని చేతిలో ఉన్నది. అందుకనే దావీదు భక్తుడు ఇలా చెప్తున్నాడు, లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవా, నా దినములు, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్ని దినాలు జీవించాలి అనున్నది దేవునికే తెలియను. ఈ లోకంలో మనం జీవించిన కాలము ముగించిన తరువాత,
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మకు, ఈ మట్టి పాత్రలో దేవుడు ఉంచిన ఆ మహదైశ్వర్యమైనటువంటి ఆత్మకు మరణము లేదు, అది నిత్య జీవము కొరకు సృజించబడి ఉంది. ఆ ఆత్మ రెండే రెండు గమ్యాలు, ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య నరకము. యేసునందు విశ్వాసముంచి యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానంలో నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, నా దోషముల కొరకు, నా చెడుతనం అంతటి కొరకు దేవుని శిక్షను, నా మీదకి రావాల్సినటువంటి ఆ న్యాయ శిక్షను భరించారు. ఆయన భరించినటువంటి ఆ శిక్షను బట్టి, ఆ మరణమును బట్టి, ఆ సిలువును బట్టి, ఆయన శరీరమును తెర ద్వారా నేను ఈ లోకము నుండి పరలోకమునకు దాటి పోవచ్చున్నాను. దేవుని యొక్క న్యాయ తీర్పు ఇకను నా మీద లేదు. దేవుని యొక్క శిక్షా విధి, న్యాయంగా నాకు రావాల్సినటువంటి శిక్ష నా మీద లేదు. ఎందుకంటే దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన దోషిని దోషి అని, నిర్దోషిని నిర్దోషి అని, న్యాయమును న్యాయమని, అన్యాయమును అన్యాయమని, చీకటిని చీకటని, వెలుగును వెలుగని, చేదుని చేదని, తీపిని తీపని న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. న్యాయముగా మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష నుంచి మనము తప్పించుకొనబడాలి అంటే, మన కొరకు మన స్థానములో ఇయ్యబడిన దేవుని గొర్రెపిల్ల వధ కొరకు, బలి కొరకు, ప్రాయశ్చిత్త బలి కొరకు అర్పించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అను ఆ లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నామంలో విశ్వాసం ఉంచినప్పుడు, ఆ సిలువేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ మానవుడు, ఆ విశ్వాసి నిత్య జీవమునకు వారసుడైపోతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని దినాలు జీవిస్తామో అన్న గ్యారంటీ లేదు, కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవములో చేరతారు. తప్పనిసరిగా వారి యొక్క నిత్య గృహమైనటువంటి పరలోకంలోనికి చేరతారు అన్న గ్యారంటీ ఉన్నది. ఏమిటి గ్యారంటీ? దేవుని వాక్యమే. భూమి ఆకాశములు గతించిపోవును కానీ ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా వ్యర్థము కానేరదు అని దేవుని మాట చెప్తూ ఉన్నది. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. పరలోకమును గుర్చినటువంటి జ్ఞానము మనుష్యుల యొక్క దృష్టికి మరుగైనది. మనుష్యుడు ఆదిలో ఆదాము అవ్వ దేవుని మాట వినకపోవుట వలన, దేవుని మీద తిరుగుబాటు చేయుట వలన, దురాశకు గురై సాతానుడు చెప్పినటువంటి మాటలు నమ్ముట వలన వారికి అంధత్వము కలిగినది. వారి ఆత్మ నేత్రములు మూయబడి ఉన్నవి. యేసునందు విశ్వాసం ఉంచి వారి యొక్క ఆత్మ నేత్రములు తెరవబడతాయి. విశ్వాసి తన ఆత్మీయ నేత్రములతో పరలోకమును చూడగలుగుతాడు. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే సిలువు వేయబడినటువంటి క్రీస్తును గురించినటువంటి జ్ఞానము కలిగిన వారే యుగ యుగములు తరతరములు నిత్యము పరలోకములో దేవునితో ఆనంద సంతోషములు కలిగి ఉంటారు. వారు మాత్రమే నిత్య నరకమును, ఏడ్పు పండ్లు కొరకుట, దుఃఖము, వేదన, బాధ, సాతానుడి కొరకు, సాతానుడి యొక్క అనుచరుల కొరకు నియమింపబడినటువంటి ఆ నరకంలోనికి సాతానుడితో ఒడంబడిక చేసుకుని సాతానుడి యొక్క ఇష్టమును ఈ లోకంలో నెరవేర్చేవారిగా, భూలోకమును పాడు చేసేవారిగా, తమ సహోదరులకు, తమ పొరుగు వారికి, తమ కుటుంబంలో ఉన్నవారికి కీడు చేసేవారిగా ఉన్నందువలన సత్యమును నమ్మక అసత్యమునే ప్రేమించి, వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించటం వలన, తమంతటి తామే దేవునికి వేరైపోవట వలన, తమ మీద తామే వారు తీర్పును విధించుకుంటూ ఉన్నారు. మాకు దేవుడు అవసరము లేదు అని చెప్పినందువలన ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే వారు దేవునికి వేరైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని లేనటువంటి స్థలమే ఆ నరకము. సిలువ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవుల్ని దేవునితో సమాధానపరచుటకు, అపవాది కార్యాలను లయపరచుటకు, అపవాది తంత్రముల నుంచి, అపవాది యొక్క అధికారము నుండి, అపవాది యొక్క సాతానుడి యొక్క మోసము నుండి మానవులందరినీ కూడా తప్పించి
నిత్య నరకమునకు పాత్రులైనటువంటి మానవులను నిత్య జీవములోనికి తీసుకుని పోవటకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే పరలోకమును గూర్చినటువంటి ఆ త్రోవను గూర్చినటువంటి మార్గము యేసుకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను చైనా ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉన్నాను, వెంటనే నేను ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీ వారి వద్దకు వెళ్ళి చైనా ఫలానా స్థలానికి నాకు టికెట్ సిద్ధపరచండి అని చెప్తాను. మరి పరలోకమునకు వెళ్ళాలంటే మనం కూడా ఆ మార్గము తెలుసుకోవాలి, యేసుని వద్దకు రావాలి. ఎందుకంటే యేసే పరలోకమునకు మనల్ని తీసుకుని పోవుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ స్థలమును గురించి, ఆ మార్గమును గురించి, తండ్రిని గురించి, దేవుని గురించి యేసునకు మాత్రమే తెలుసు. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికే యేసే ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెతికి రక్షించటకే ఈ లోకానికి వచ్చారు. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ లోకాన్ని రక్షించటకే ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే న్యాయంగా దేవుడు తీర్పు తీరిస్తే మనమందరము కేవలము పాపులము. మన ఆలోచనలు, మన తలంపులు కేవలము చెడ్డవి. మనము ప్రేమ లేనిటువంటి వారము. మనల్ని ద్వేషించే వారిని మనం కూడా తిరిగి ద్వేషిస్తాం. మనపై శత్రుత్వం కలిగిన వారిని మనము శత్రుత్వం కలిగి ఉంటాము. మనకు ద్రోహం చేసిన వారికి మనం తిరిగి కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డ పరిపూర్ణమైనటువంటి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాడు. ఎప్పుడు? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి, యేసయ్య ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరంలో దేవుని యొక్క పోలిక చెప్పిన ఈ లోకంలో మనకి జీవించి మాదిరి చూపించారు. మనం ఎలాగ ఈ లోకంలో జీవించాలి, తల్లి పట్ల ఎట్లాంటి బాధ్యత కలిగి ఉండాలి, మన పొరుగువాని పట్ల ఎట్లాంటి బాధ్యత కలిగి ఉండాలి, మన మీద ఆధారపడినటువంటి వారి పట్ల మనం ఎట్లాంటి బాధ్యత కలిగి ఉండాలి అని యేసయ్య మానవులందరికీ ఒక మంచి మాదిరి కలిగి ఉన్నారు. అందుకే ప్రభు చెప్పగలిగారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ లోకంలో నిజముగా సత్యముగా సత్యం కలిగి జీవించేవారు ఎవరైనా ఉన్నారా? ఉదయం నుంచి పండుకునే సమయం వరకు చిన్నవో పెద్దవో ఎన్ని అబద్ధాలు. మానవుడు నోరు తెరిస్తే అబద్ధము అబద్ధము అబద్ధము. సత్యమునకు మానవుల్లో చోటు ఉన్నదా? లేదు. సత్యం మాట్లాడితే అపాయంలో, ప్రమాదంలో, నష్టంలో, కీడులో పడకుండా ఉంటాడా? తప్పకుండా పడతాడు. మరణమే ఎదురైనా సత్యం కొరకు జీవించాలి. అదే యేసయ్య దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో సత్యమునకు చోటు లేదు. ఎందుకంటే ఈ లోకం యొక్క